హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ బైకర్ ఈరోజు టాపిక్ ఏంటంటే టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మార్వెల్ ఎడిషన్ అనమాట ఈ బైక్ అనేది టీవీఎస్ కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేయబోతున్నారు ఈ బైక్ గురించి అనేది నేను స్పెషల్ ఐకేషన్స్ డీటెయిల్స్ ఇందులో ఫ్యూచర్స్ అనేది కొత్తగా తెలియని వాళ్ళకి అనేది తెలిసేలాగా నేను నీట్గా అనేది చెప్పబోతున్నాను ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఈ బైక్ గురించి అనేది మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఇందులో వచ్చేసి టూ కలర్స్ అనమాట ఒకటి పర్పుల్ కలర్ బ్లాక్ ప్యాంతర్ ఎడిషన్ రెండు రెడ్ కలర్ ఐరన్ మ్యాన్ ఎడిషన్ అనమాట ఈ రెండు కలర్లు చూడడానికి అనేది చాలా లుక్స్ అనేది సూపర్గా ఇచ్చారు ఇందులో అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్ప్లిట్ సీటు రెండోది వచ్చేసి సింగిల్ సీటు సింగిల్ సీట్ అనేది లాంగ్ జర్నీకి ఫ్యామిలీకి అనేది సూపర్ సెట్ అవుతుంది స్ప్లిట్ సీట్ వచ్చేసి లోకల్లో తిరిగే స్టూడెంట్స్ కావచ్చు కావాలనుకుంటే కూడా బిజినెస్ వెళ్ళే డ్యూటీకి వెళ్ళే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ బైక్ అనేది అందుబాటు రేట్లలోనే ఉంటుంది లక్ష పదహారు వేల నుండి లక్ష ఇరవై వేల వరకు ఉండే అవకాశం ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి కంసులు అనేది డిజిటల్ కంసులతో ఇచ్చారు స్పీడోమీటర్ మీటర్ ఓడోమీటర్ టిచోమీటర్ ఫ్యూల్ గేజ్ లో బ్యాటరీ ఇండికేటర్ ఇటువంటివన్నీ కూడా డిజిటల్ కంసుల్లోనే మనకి చూపిస్తుంది ఇది ఒక ఫ్యూచర్ అనమాట తర్వాత వచ్చేసి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ బ్లూటూత్ కనెక్సివిటీ కూడా ఉంటుంది మొబైల్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు ఫోన్ కాల్స్ ఇందులోనే చూపిస్తుంది మెసేజ్ కూడా చూపిస్తుంది మొబైల్ నుంచి కూడా మ్యాప్ కనెక్ట్ కూడా చేసుకోవచ్చు అలాగే స్పోర్ట్ మోడ్ ఎకో మోడ్ కూడా ఉంటుంది ఈ రెండు మోడ్లలో కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే స్పోర్ట్ మోడ్ అంటే ఏంటి కాదు ఇది లాంగ్ జర్నీ హైవే నాన్ స్టాప్గా లాంగ్ జర్నీకి ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు స్పోర్ట్ మోడ్ పెట్టుకోవాలి ఎకో మోడ్ అంటే లోకల్లో అనేది వెళ్ళేటప్పుడు ఎక్కువ మోడ్ ఆన్ చేసుకోవాలి డిజిటల్ కంసుల్లో కూడా ఎక్కువ మోడ్ పెట్టుకుంటే డిజిటల్ కంసులు అనేది బ్లూ కలర్లో డిస్ప్లే అనేది చూపిస్తుంది స్పోర్ట్ మోడ్ పెట్టుకుంటే రెడ్ కలర్లో డిస్ప్లే అనేది చూపిస్తుంది ఇది కూడా ఫ్యూచర్ అనేది కూడా కొత్తగా ఇచ్చారు ఈ బైక్లో అనేది చాలా బాగా ఇచ్చారు ఈ డిస్ప్లే కన్స్విటి ఈ డిజిటల్ కంసులు అనమాట నెక్స్ట్ వచ్చేసి లైటింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్తో ఇచ్చారు లైట్స్ కూడా చాలా ఎల్ఈడి లైట్స్ డిఆర్ఎల్స్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా సూపర్గా ఉన్నాయి చూశారు కదా ఈ లైట్స్ ఓల్డ్ మోడల్కి ఈ న్యూ మోడల్కి కూడా లైట్స్ కూడా సేమ్ అనమాట టైర్స్ గ్రిప్స్ చూసుకున్నట్టయితే టైర్ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ బై హండ్రెడ్ బ్యాక్ టైర్ వచ్చేసి హండ్రెడ్ బై నైంటీ టైర్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి లాంగ్ జర్నీకి కానీ వెళ్ళడానికి కానీ సూపర్గా ఉన్నాయి టైర్స్ కూడా తర్వాత వచ్చేసి ఈ బైక్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మైలేజ్ గురించి అన్నమాట మైలేజ్ గురించి చూసుకున్నట్టయితే కూడా ఈ బైక్ అనేది టూ మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా స్పోర్ట్ మోడ్ ఎకో మోడ్ అనేది ఎకో మోడ్ పెట్టుకుని వెళ్తే సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ వరకు వచ్చే అవకాశం ఉంది స్పోర్ట్స్ మోడ్ పెట్టుకుని వెళ్తే సిక్స్టీ కిలోమీటర్స్ వరకు వచ్చే అవకాశం ఉంది మైలేజ్ వచ్చేసి మైలేజ్ కూడా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వన్ ట్వంటీ ఫైవ్ సెగ్మెంట్లో వచ్చేసి ఈ ఫ్రైజ్లో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మైలేజ్ వచ్చే బైక్ ఏంటంటే టీఎస్ టీవీఎస్లో రైడర్ బైక్ అనేది చెప్పుకోవచ్చు ఈ రైడర్ బైక్ కూడా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో వచ్చేసి పవర్ అనమాట పవర్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో కూడా మంచి పవర్ అనేది చెప్పుకోవచ్చు వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సీసీ ఇంజిన్ లెవెన్ పాయింట్ త్రీ ఎన్ఎం టార్క్ లెవెన్ పాయింట్ టూ పిఎస్ పవర్ ఉంటుంది దీని పవర్ వచ్చేసి కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అద్భుతంగా ఉండే లుక్స్ కూడా ఉంటాయి అనమాట ఇందులో ఈ బైక్ ఎగ్జాట్ సౌండ్ వింటే కూడా ఒక స్పోర్ట్స్ బైక్ ఫీలింగ్ ఉంటుందన్నమాట బైక్ లుకింగ్ చూసిన ఈ సౌండ్ విన్నా కూడా ఒక స్పోర్ట్స్ బోక్ స్పోర్ట్స్ బైక్ అనేది ఎగ్జాట్స్ సౌండ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది బైక్ కూడా సూపర్ బ్లుక్తో ఇచ్చారు మార్ మార్వెల్ ఎడిషన్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట నార్మల్ బైక్కి మార్వెల్ ఎడిషన్ బైక్కి ఒక ఎక్కువ ఏం తేడా ఉండదు అనమాట ఒక సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు ఉండవచ్చు మ్యాక్సిమం సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు తేడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అంతే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బైక్ నెక్స్ట్ వచ్చేసి బైక్ లాంచ్ అయ్యాక నేను ఈ బైక్ గురించి అనేది రివ్యూ కూడా పెడతాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెక్ ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి